ఎక్కడ ఉన్నప్పుడు ఏది చెయ్యాలో దాన్ని చెయ్యవలసి ఉంటుంది. అది నువ్వు సంతతము మనసులో పెట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞాధురీనుడవు. అందుకని నీయందే నా విశ్వాసం, నువ్వే సీతమ్మ తల్లిని దర్శనం చేస్తావు అని నమ్ముతున్నాను అన్నారు. ఈ మాట ఎప్పుడైతే సుగ్రీవుడు అన్నాడో రామచంద్రమూర్తికి నమ్మకం కలిగింది. హనుమయే సీతా దర్శనం చేస్తారు అని. అందుకే ఇన్ని కోట్ల మంది వానరములు బయలుదేరినా ఎవరికి ఇవ్వలేదు ఉంగరం. ఒక్క హనుమని మాత్రమే పిలిచి రాజపుత్ర పరంతపహ అని ఆయన రామచంద్రమూర్తి తన చేతికున్నటువంటి అంగుళీయమును అభిజ్ఞానముగా ఇచ్చాడు అన్నారు కిష్కింధకాండలో. అంగుళీయం అభిజ్ఞానం, అభిజ్ఞానము అంటే గుర్తు. అవతల వారు రామచంద్రమూర్తి పనుపునే యువతల వారు వచ్చారు అని గుర్తుపట్టడానికి వీలుగా తన చేతి ఉంగరాన్ని తీసి ఇచ్చారు. అంటే అవతల వారు యువతల వారిని గుర్తుపట్టడానికి వీలుగా అభిజ్ఞానమిచ్చారు అంటే ఇంతమందికి ఇవ్వనిది హనుమకొక్కరికి ఇచ్చారంటే హనుమ మాత్రమే దర్శనం చేస్తారని నమ్మకమా కాదా? రాముడికి ఎలా తెలుసు కథాపరంగా రామాయణంలో? ఆయన నరుడేగా, ఆయనకి హనుమయే చేస్తారు దర్శనం అని ఎలా తెలుసు? అంటే సుగ్రీవుడు హనుమని నమ్మారు. ప్రభువు తన దగ్గర పనిచేసేటటువంటి సేవకుని యొక్క సమర్థతని అంచనా వెయ్యగలిగి ఉంటాడు. ప్రభువు నమ్మాడు, ప్రభువు నమ్మాడు కాబట్టి ఇప్పుడు రామచంద్రమూర్తి కూడా నమ్మారు. ఇప్పుడు ఆయన మీద రెండు కర్తవ్యాలు ఉన్నాయి. ఒకటి ప్రభువిశ్వాసము, రెండు రామచంద్రమూర్తి ఉంచిన విశ్వాసము. ఈ రెండు విశ్వాసములకు తగినట్లుగా తాను ప్రవర్తించాలి తప్ప ఎక్కడా కూడా నా గొప్పతనం అన్న మాట రాకుండా జాగ్రత్త పడుతూ కార్యసాధకుడై ప్రవర్తించవలసి ఉంటుంది. అందున ఆయన ఎక్కడైనా పొరపాటు చేస్తే ఆయనకి పొరపాటు చేస్తున్నావు ఇలా చెయ్యవద్దని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఒకవేళ ఏదైనా ఒక చిన్న పొరపాటు ఆయన వల్ల జరిగిపోయిందనుకోండి, అన్వేషణంలో అది రామకథని అసలు ఎటు తిప్పుతుంది అన్న ఊహ మీరు చేయలేరు. మీకు కాదు నాకు కాదు ఎవరికి అందదు, ఎందుకంటే అవతల ఉన్నది రావణాసురుడు. ఆ తర్వాత కథ ఎలా మలుపు తిరుగుతుంది అన్నది ఇక మనం ఊహించలేం. కాబట్టి అత్యంత సమర్థతతో సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని చెయ్యవలసి ఉంటుంది. బాహ్యంలో అందుకే రామకథ యందు బాగా నిష్ణాతులైనటువంటి పెద్దలు ఒక మాట చెప్తారు. కిష్కింధకాండ సగ భాగం దాటేటప్పటికీ రామాయణం యొక్క ఇరుసు ఆగిపోయింది. ఇరుసు కదలలేదనుకోండి చక్రములు కదలవిక, ఈడుస్తుంది రథం, కాబట్టి ఆప్ చేసేస్తారు వెంటనే. రథం యొక్క ఇరుసు తిరగడం ఆగిపోయింది. ఇప్పుడు ఎలా మరి రామాయణం అన్న రథం ఎలా నడుస్తుంది? అప్పుడు రామచంద్రమూర్తి హనుమని ఇరుసుగా అమర్చారు అంటారు. హనుమని ఇరుసుగా అమర్చిన తరువాత మళ్ళీ రామకథ అన్న రథం ద్రొల్లడం ప్రారంభమైంది. ఇప్పుడు మొత్తం రామాయణం అంతా ఎవరి మీదకి వెళ్ళి నిలబడిపోయింది అంటే ఒక్క హనుమ యొక్క ప్రజ్ఞాపాఠవముల మీద నిలబడింది. ఇప్పటి వరకు ప్రతి వ్యక్తికి కూడా రామాయణంలో పక్కన సలహా చెప్పడానికి ఎవరో ఒకరున్నారు. ఒక్క సుందరకాండలో మాత్రం హనుమకి సహాయం చేయడానికి, హనుమకి సలహా చెప్పడానికి ఇక వేరొకరు లేరు. ఆయన ఒక్కరే. నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఇక లంకాపట్టణానికి వెళ్ళిన తరువాత ఇక ఆయన ప్రజ్ఞాపాఠవములు, ఆయనకున్న ఈశ్వరానుగ్రహమే ఆయనకి రక్ష తప్ప ఆయనకి వీరొకరి సాయము ఉండదు. అంతర్ముఖుడై ఆత్మదర్శనం చెయ్యాలనుకున్న వ్యక్తికి ఆయన భక్తి, ఆయన సాధన తప్ప ఆయనకి ఇక వీరొకరి తోడు ఉండదు. బాహ్యంలో చూసినప్పుడు శ్రీరామాయణంలో అత్యంత క్లిష్టమైనటువంటి ఘట్టం కింద తిరిగిపోతుంది. అందుకే సీతాన్వేషణము తర్వాత సీతాదర్శనమైనటువంటి సర్గ ఏది ఉన్నదో ఆ సర్గయే సిద్ధి సర్గ అంటారు. సిద్ధి అన్న మాటకు అర్థం ఏమిటంటే పొందవలసినది పొంది. అందుకే ఆ సిద్ధి సర్గ ఎవరు వింటారో అందరికీ కూడా సిద్ధి పొందినప్పుడు ఎంత గొప్ప అనుగ్రహము ఈశ్వరుడిది కలుగుతుందో అంత అనుగ్రహము కలుగుతుంది అంటారు. చాలా శ్లోకములు మంత్రస్వరూపములై ఉంటాయి. అందుకే వాటిని చదవడం, వాటిని వినడం, వాటిని మననం చేయడం, వాటిని వేదిక మీద పలకడం, వీటికి పరమేశ్వరానుగ్రహం ఉంటే మాత్రమే సంభవం అవుతుంది. లేనినాడు అది కుదిరే విషయం కాదు అంటారు పెద్దలు. సరే, అందుచేత అత్యంత క్లిష్టమైనటువంటి ఘట్టంలోకి ప్రవేశించాం. ఇప్పుడు మనం అనుకుంటే స్వామి హనుమని మీరు ఒక్కసారి పరకాయ ప్రవేశం చేసి ఆలోచించండి, ఎంత క్లిష్టమైనటువంటి
సమస్యని పరిష్కరించడానికి ఎంత బుద్ధి సమర్థతతో వైభవంతో కూడుకున్న వారై మహానుభావుడు ఆ అన్వేషణాన్ని నిర్వహిస్తున్నారో చూడండి. కాబట్టి ప్రసాదమాలావితతాం స్తంభైః కంచన రాజతైః శాతకుంభమయైర్జ్యాలైః గంధర్వ నగరోపమాం అంటారు మహర్షి. అది విశేషమైనటువంటి ఐశ్వర్యమునకు ఆలవాలం. ఇంత అంత ఐశ్వర్యం కాదు, అక్కడ ఉన్న ఐశ్వర్యం ఎటువంటిదంటే ప్రకృతి సిద్ధముగా ఏర్పడిన ఐశ్వర్యము ఒకటి, ఈశ్వరదత్తమైన ఐశ్వర్యము ఒకటి, తమకు తాముగా సముపార్జించుకున్నది ఒకటి, అన్యాయంగా ఎత్తుకొచ్చింది ఒకటి. అన్ని రకాలైన ఐశ్వర్యములు అక్కడున్నాయి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది నూరు యోజనముల సముద్రం. అక్కడ ఉన్నటువంటి రెండు గొప్ప పర్వతములు, ఆ త్రికూట పర్వతము, సువేల పర్వతము. ఈ సుచేల పర్వతము, త్రికూట పర్వతాల్లో త్రికూట పర్వత శిఖరం మీద లంకాపట్టణం ఉంది. అందుచేత అసలు లంకాపట్టణంలోకి ప్రవేశించడం సాధ్యం కాదు ఎవ్వరికి. ఎందుకు కాదు అంటే దండకారణ్యంలో ఉన్నటువంటి మధ్యభాగం దగ్గర నుంచే రావణాసురుని యొక్క అనుచరులు కాపు కాస్తూ ఉంటారు. కరదూషణాదులు 14,000 మంది అక్కడే రామచంద్రమూర్తికి తటస్థ పడ్డారు. కాబట్టి అక్కడ నుంచే వాళ్ళు పట్టుకుంటారు. అందులో చాలా బలం కలిగినటువంటి గూఢచారులు 200,000 మంది నిరంతరము కంటిని రెప్ప కాపాడినట్టు లంకాపట్టణాన్ని కాపాడుతూ ఉంటారు. పైగా లంకకి ఉన్న రక్షణ వ్యవస్థ ఒక మంత్రాధిష్టాన దేవత వంటి స్వరూపం చేత రక్షింపబడుతోంది. ఇంచేత ఆవిడని సంహరించడం కుదరదు, ఆవిడ్ని వశం చేసుకోవాలి. అంటే తపస్సిద్ధి కలిగినటువంటి వ్యక్తి, గొప్ప బ్రహ్మచర్య నిష్ట కలిగిన వాడు, ఊర్ధ్వరేతస్కుడు, గొప్ప తేజోవంతుడు, బుద్ధి పరాక్రమము కలిగినవాడు, ప్రభుభక్తి పరాయణుడు, ఈశ్వర భక్తి అయితే తప్ప ఇలా చూడగానే అలా వశం చేసుకోవడం సాధ్యమే కాదు. అంత తపస్సు చేసిన రావణునికి సాధ్యమైంది లంకని వశం చేసుకోవడం. ఇలా వెళ్ళి వెళ్ళగానే 2-3 శ్లోకాలు చెప్పి వశం చేసుకోవడం అంటే ఏం మాటలా? అసలు ఆ లంక ప్రాకారం దాటి లోపలికి వెడితే ఉన్నటువంటి ఐశ్వర్యం ఎవరూ ఊహించడానికి కూడా వీలు లేనటువంటి ఐశ్వర్యం. ఇక లోపలికి కానీ అడుగు పెట్టారా, సీతమ్మ మాట దేవుడెరుగు. సుందరకాండ చదివిన వాళ్ళందరికీ మహర్షి పరీక్ష పెట్టారు. సీతాదర్శనం అయ్యేంత వరకు సుందరకాండలో చదివిన శ్లోకాన్ని అనురక్తి లేకుండా, అబ్బా ఇంత గొప్పగా ఉంటుందా అనిపించకుండా, ఇది సీతమ్మ కాదుగా అంటూ సుందరకాండ చదవలేరు. మీరు సుందరకాండ చదవడం కుదరదండి. మీరు సుందరకాండ చదివేటప్పుడు సీతమ్మ కాదుగా నాకెందుకు ఈ వైభవాల గురించి వర్ణనలు అని పట్టించుకోకుండా వెళ్ళిపోలేరు. ఎక్కడో అక్కడ శ్లోకాన్ని వెనక్కి చదువుతారు, అబ్బా ఇంత గొప్పగా ఉంటుందా అని. మీరు చదవడానికే వెనక్కి వస్తే చూసి తిరుగుతున్నవాడు ఆగకుండా వెళ్ళాలంటే ఎంత బలవంతుడై ఉండాలి, ఎంత బుద్ధిమంతుడై ఉండాలి, ఎంత ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అది సుందరకాండ యొక్క సౌందర్యం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు జ్యోతి మ్యాట్రిమోనీ.